अरे पैसे ले ले वांटा डीजे अंटाने वेंदिरा మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లె ఇంకొన్ని రోజులుంట మంచిగా ఉండు ఏంటి మనం ఇంకొన్ని రోజులు ఉండేది ఇయ్యాల వినాయకుడిని నీళ్ళ లేచుడు కదా ఇంకొన్ని రోజులుంట మంచిగా ఉండంటానా 9 రోజులు ఒకటే రోజు గడిచినట్టు అనిపిస్తుంది సరే అది వదిలేయండి ఇయ్యాల ఒల్లేశుడైరా బావుల వినాయకుడిని అయితే మా పెద్ద మనిషి మాను డబ్బులు ఎన్ని మిగిలినాయి మిగిలినాయి 10,000 రూపాయలు ఎవరిచ్చినాయి అని మిగులుతాయిరా ఉన్నాయి నా దగ్గర 15 రూపాయలు మిగిలినాయి 15 రూపాయల 15 రూపాయల 15 రూపాయల మరి అప్పటికి మనకు థమ్స్ అప్ ప్లేట్ల మంచి కొన్ని నీళ్ళు తాగుడి 15 రూపాయలు మిగిలినాయి కదా చాక్లెట్లు కొనకత్తా చపడించుకుంటా డ్యాన్స్ చేయుడి మను మనం ఎగురేద్దాందుకు డీజే కావాలి కదా ఆ అత్తన్ డీజే నాగపూర్ నుంచి అత్తాన్ని అరే పైసలు లేవంటే డీజే అంటాను వేయండిరా మరి డ్యాన్స్ ఎట్లా వేసుకురా అరే మీ కాలు చేతులు లేవారా ఇట్లా కాళ్ళతో చేతులతో డ్యాన్స్ చేయాలి అబ్బా నేను తలకాయ కిందికి పెట్టి కాళ్ళు మీదకి పెట్టి డ్యాన్స్ చేస్తున్నాను అనుకుంటాను అరే అబ్బిగా పంచులు బాగానే ఎత్తాను డీజేలు పెట్టుమంటా డబ్బులు పెట్టుమంటారు మన దగ్గర ఏమన్నా పైసలు ఉన్నాయా ఒక ప్లాస్టిక్ డబ్బాను పట్టుకొని ఒక రేక్ డబ్బాను పట్టుకొని డోమ్ డోమ్ అని కొట్టుకుంటూ డ్యాన్స్ చేద్దాం ఇప్పుడు మనం అందరికీ ప్రసాదం పెట్టేటందుకు పులిహోర ఎట్లా లక్కక్క మన వాళ్ళ పిన్ని చేయమందాం ఆ సరే పోరి అట్లనే రాంగ బబ్బులన్నం తీసుకురా పిన్ని ఏంటిరా మను చెప్పు పిన్ని ఇయ్యాల వినాయకుడు నీళ్ళలో పడతాను కదా పులిహోర చేసి ఇయ్యవా పిన్ని సరే చేసి అన్ని సామాన్లు మేమే కొనిచ్చినాం కదా పులిహోర కూడా చేసితే కానీ మరి ఎంతసేపటి వరకు చేయాలి అంటే ఇప్పుడు 9 అవుతుంది 11 వరకు చేసి ఆ సరే చేసి అవి మీరు అంతలో ఆ పనులన్నీ చేసుకోరి సరే ఆంటీ బబ్బులన్న ఎటువెండు మాతో వినాయకుని కాడికి కష్ట అయిపోయా ఎటుపోవడం ఎక్కడది పక్క తిన్నాడు బర్రెలు ఎక్కువ అన్నాడు రమ్మనవా ఆంటీ ఏం చేస్తాడు రాకుంటే తినుడు వండుకొని ఉండుడేనా తీసుకొని పోరు అలా వండుకొని ఉన్నాడు బబ్లు ఇలా తోట పోయేవరా దేవుని కాడి పోతే ఇంత పుణ్యం అన్నది ఊకే వండుకోనే ఉంటావా ఇలా తోటి పోరన్న పోదుదా పోదా లక్కీ ఆ ఆంటీ పులిహోర ప్రసాదం చేయవచ్చు నువ్వు పోయి రేపో సరే అక్క పోతా ఇక్కడ పెట్టినా మీరు తీసుకోవాలి కలుపుకోరి
ప్రసాదం పెడతా పట్టు. మంగళారతి ఇస్తా.